హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగత ఈ వీడియోలో అయితే నేను రీసెంట్ గా లాంచ్ అయిన టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ యోదా టూ పాయింట్ ఓ పిక్అప్ ట్రక్ మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో అందుకే ఈ రోజు నేను కాకినాడ రావడం జరిగింది ఈ టెస్ట్ లైతే మనం వెహికల్ మీద వన్ టన్ లోడ్ తో మైలేజ్ టెస్ట్ అయితే చేస్తాం షోరూమ్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఫుల్ ట్యాంక్ చేయించి అక్కడ నుంచి మనం ఆ కత్తిపూడి వరకు వెళ్ళి అండ్ సేమ్ ప్లేస్కి రిటర్న్ అయిన తర్వాత ఎంత ఫ్యూయల్ కన్స్యూమ్ అయిందో దాన్ని బట్టి మనం మైలేజ్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం సో వీడియో చివరి వరకు చూడండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్ ప్రస్తుతం మీరు లోడ్ బెడ్ మీద లోడ్ అయితే చూడొచ్చు మనం వాటర్ టిన్స్ యాడ్ చేయడం జరిగింది ఈ వాటర్ టిన్స్ గ్రాస్ వెయిట్ అంతా వచ్చేసి మనకి థౌసండ్ కేజీస్ లేదా వన్ టన్ అయితే ఉంది సో ఈ వన్ టన్ వెయిట్ తో మనం మైలేజ్ అయితే టెస్ట్ చేద్దాం బట్ దానికన్నా ముందర మనం ఫుల్ ట్యాంక్ చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ చూస్తే కనుక జీరో రీడింగ్ తో స్టార్ట్ చేసాం థర్టీ ఫోర్ లీటర్స్ థర్టీ ఫైవ్ లీటర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అప్ టు ద బ్రిమ్ ఫుల్ ట్యాంక్ అయితే చేంజ్ చేసాం ఆల్మోస్ట్ మనం ఫార్టీ టూ లీటర్స్తో ట్యాంక్ అయితే ఫుల్ చేసాం నౌ టైమ్ టు టెస్ట్ ద మైలేజ్ బట్ దానికన్నా ముందర మనం ట్రిప్ మీటర్లో రీడింగ్ అయితే జీరో చేద్దాం మీరు చూడొచ్చు ఇక్కడ జీరో పాయింట్ జీరో అయితే ఉంది నౌ లెట్స్ కీప్ గోయింగ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం కాకినాడ మెయిన్ రోడ్ రాయుడిపాలెం జంక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం సో ప్రస్తుతం టైం అయితే ట్వెల్వ్ అవుతుంది ఆఫ్టర్నూన్ కాబట్టి డీసెంట్ ట్రాఫిక్ అయితే ఉంది ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ అవుట్స్కర్ట్స్ దగ్గరికి వచ్చేస్తాం కాకినాడ అవుట్స్కట్స్ ప్రస్తుతం మనం వన్ వే రోడ్ మీద అయితే వెళ్తున్నాం సో అవుట్స్కట్స్ అయితే దాటేసాం ప్రస్తుతం మనం హైవే మీదకి వచ్చేస్తాం మీరు అక్కడ పైన బోర్డు మీద చూస్తే మనకి కత్తిపూడి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అని ఉంది సో ఇక్కడ నుంచి అయితే మనం ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ వెళ్లాల్సి ఉంటుంది అలా వెళ్తూ మనకి ఇక్కడ ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది ఇది గొల్లపరవల్ టోల్ గేట్ సో అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఇక్కడ రావడానికి సెవెంటీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే పట్టింది ఇక్కడ మనం ఆల్మోస్ట్ కత్తిపూడి వరకు వచ్చేస్తాం ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా ప్రస్తుతం రీడింగ్ అయితే మనకి థర్టీ టూ కిలోమీటర్స్ ఉంది బ్రిడ్జ్ కింద చూడొచ్చు మనకి టూ వర్డ్స్ రాజమండ్రి హైవే అయితే ఉంది సో మనం కత్తిపూడి వచ్చేసినట్టే ఈ ఫ్లైఓవర్ మీద నుంచి యూ టర్న్ తీసుకుని మనం అగెయిన్ పెట్రోల్ బంక్ వరకు వెళ్లాల్సి ఉంటుంది సో అక్కడ రాయుడిపాలెం జంక్షన్ దగ్గర నుంచి ఇక్కడ కత్తిపూడి రావడానికి థర్టీ ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే పట్టింది సో మనం ఇప్పుడు రిటర్న్ అయిపోదాం సో ఇందాక మనం కొట్టించిన పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసాం వచ్చేటప్పటికి మనకి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది సో ఈ బంక్ ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళేటప్పటికి మనకి ఎగ్జాట్గా సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చింది ఇప్పుడు మనం ఫ్యూల్ అయితే ఫిల్ చేసి ఎంత లీటర్స్ పట్టిందో దాన్ని బట్టి మైలేజ్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం సో ఇక్కడ మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేస్తే కనుక మనకి ఫోర్ పాయింట్ సిక్స్ లీటర్స్ అయితే వచ్చింది సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ పాయింట్ సిక్స్ కనుక చూసుకుంటే మనకి వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే మైలేజ్ వచ్చింది విత్ వన్ టన్ లోడ్ సో వెరీ గుడ్ మైలేజ్ ఇది ఈ యోదా టూ పాయింట్ మనకి డ్రైవర్ బాషా డ్రైవ్ చేశాడు అండ్ నేను కూడా డ్రైవ్ చేశాను సో ఈ బండి డ్రైవ్ చేయడానికి ఎలా ఉందో అండ్ దీని యొక్క ఓవర్వ్యూ అయితే చెప్తాను ఈ యోదా టూ పాయింట్ లో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే త్రీ పీస్ మెటల్ బంపర్ ఇవ్వడం జరిగింది దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ త్రీ పీసెస్ లో ఏదైనా డ్యామేజ్ అయితే కనుక అది ఒక్కటే సింగిల్ గా రీప్లేస్ చేయొచ్చు సో దాని వల్ల మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది ఎంటైర్ బంపర్ మార్చక్కర్లేదు కింద చూస్తే కనుక మనకి సిల్వర్ కలర్ లో స్కిప్ ప్లేట్ పైన గ్రిల్ దగ్గర కనుక చూసుకుంటే మనకి థిక్ క్రోమ్స్ లాబ్ ఇచ్చారు అదేవిధంగా బానెట్ పైన మనకి ఫ్రంట్ రిఫ్లెక్టర్స్ ప్లేస్ చేశారు కింద బంపర్స్లో మనకి ఫాగ్ ల్యాంప్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి కావలితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు పైన హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే హ్యాలోజన్ యూనిట్స్ అయితే వస్తాయి దాని పక్కన టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి ఓవరాల్ ఫ్రంట్ చూస్తే కనుక మంచి గా ఉంది ఇక్కడ సైడ్ ఫెండర్స్ మీద మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి సైడ్ టర్న్ ఇండికేటర్స్ వీల్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీన్ బై సెవెంటీ ఫైవ్ సెక్షన్ సిక్స్టీన్ నుంచి వీల్స్ దాంతోపాటు టైర్ ప్రొఫైల్ కనుక చూసుకున్నా చాలా తిగ్గా ఉంది సో ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు లేదా గతుకుల దగ్గర అది మనకి రైడ్ సాఫ్ట్నెస్ అనేది ఇంక్రీస్ చేస్తుంది బ్రేక్స్ కనుక చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్స్ వస్తాయి విత్ ట్విన్ పోర్ట్ క్యాలిపర్స్ అండ్ వెనకాల వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్స్ ఈ యోగా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ టెన్ మిల్లీమీటర్స్ అయితే ఉంటుంది లేదా ట్వంటీ వన్ సెంటీమీటర్స్ సో ఆల్మోస్ట్ ఎలాంటి రోడ్ అయినా ఈజీగా ట్యాకిల్ చేసేయగలదు ఇక్కడ విండ్షీల్డ్ మీద వైపర్స్ అండ్ పైన యాంటీనా ప్రొవిజన్ కూడా ఉంది ఇక్కడ సైడ్ మిర్రర్స్ కూడా చూసుకున్నా మనకి చాలా పెద్దగా ఉన్నాయి డ్రైవ్ చేసినప్పుడు నేను చూసాను రియర్ వ్యూ అనేది బాగా కవర్ అయింది సస్పెన్షన్ పరంగా చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేసి సిక్స్ లీవ్స్ వస్తాయి లేదా ఆరు కట్టెలు అదే విధంగా వెనకాలైతే మనకి ఏకంగా పది కట్టలు అయితే వస్తాయి ఇప్పుడు మనం లోడింగ్ బెడ్ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ లోడింగ్ బెడ్ చాలా పెద్దది ఈ లోడింగ్ బెడ్ పొడవు వచ్చేసి మనకి ఎనిమిది పాయింట్ ఏడు అడుగులైతే ఉంది అండ్ బెడల్పు కనుక చూసుకుంటే ఆరు అడుగులైతే ఉంటుంది సో మనకి బోల్డ్ అంత స్పేస్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు మీకు ఆల్రెడీ చెప్పినట్టు టెస్టింగ్ కి వాటర్ టిన్స్ యూజ్ చేయడం జరిగింది సో ఈ గ్రాస్ వేట్ వచ్చేసి మనకి వన్ టన్ అయితే పడింది ఈ వన్ టన్ లోడ్తో ఏకంగా మనకి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే వచ్చింది మైలేజ్ మీరు చూసారు ఇక్కడ లోడ్ బాడీ సైడ్ మనకి హుక్స్ ఉన్నాయి లోడ్ పడిపోకుండా కట్టడానికి స్పేర్ వీల్ అయితే కింద ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వెనక్ వచ్చేస్తే మనకి కింద మనకి టే ల్యాంప్స్ ఉన్నాయి హలోజన్ యూనిట్స్ దాంతో పాటు టర్న్ ఇండికేటర్స్ అండ్ కింద మనకి పెద్ద రిఫ్లెక్టర్ బార్ ఉంది సో ఈ రిఫ్లెక్టర్ బార్ వల్ల మనకి సేఫ్టీ అనేది పెరుగుతుంది ఇక్కడ సైడ్ ఫుట్ స్టెప్ ఉంది ఎక్కడానికి డోర్ కూడా చాలా వైడ్ గా అయితే ఓపెన్ అయింది ఇక్కడ మనకి రోలింగ్ విండోస్ అయితే వస్తాయి హ్యాండ్ బ్రేక్ వచ్చేసి మనకి డ్రైవర్ రైట్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ డ్రైవర్ సీట్కి రిక్లైన్ ఫంక్షన్ అయితే ఉంది దాంతోపాటు సీటు ముందరికి వెనక్కి కూడా జరుపుకోవచ్చు సో మీకు కావాల్సిన డ్రైవింగ్ పొజిషన్లు అయితే సెట్ చేసుకోవచ్చు కింద వచ్చేసి పెడల్స్ అండ్ దాని పక్కన వచ్చేసి బానెట్ రిలీజ్ ల్యాచ్ ఉంది ఇక్కడ డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి ఈకో మోడ్ స్విచ్ ఉంది దాంతోపాటు వాషర్ ఫ్లూయిడ్ బటన్ కూడా ఉంది స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే ఇక్కడ త్రీ స్పోర్క్ స్టీరింగ్ వీల్ వస్తుంది అండ్ దీని గ్రిప్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది స్టాక్ హార్న్ అయితే అలా ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి లైట్ కంట్రోల్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్ స్టీరింగ్ కాలం అడ్జస్ట్మెంట్ కనిపి చూసుకుంటే ఇది టిల్ట్ అడ్జస్టబుల్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ వచ్చేసి మనకి ఎనలాగ్ మీటర్స్ వస్తాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్పీడో మీటర్ రైట్ సైడ్ వచ్చేసి మీటర్ అండ్ సెంటర్లో ఎంఐడి లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే దీంట్లో మనకి ఫ్యూయల్ గేజ్ ఉంది దాంతోపాటు ట్రిప్ మీటర్ ఓడోమీటర్ అండ్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది అదేవిధంగా టైమ్ అండ్ గేర్ ఇండికేటర్ కూడా ఉంది సెంటర్లో ఏసీ వెన్స్ హజార్ లైట్ స్విచ్ దాని ఫాలో అవుతూ మనకి ఆడియో సిస్టమ్కి ప్రొవిజన్ మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ గియర్ బాక్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గియర్ బాక్స్ వస్తుంది అండ్ గియర్ బాక్స్ అనేది పైక్ ఉంది సో ఈజీగా మనం గేర్స్ అనేది షిఫ్ట్ చేయొచ్చు ఇక్కడ ప్యాసెంజర్ సైడ్ వచ్చేసి లాకబుల్ గ్లో బాక్స్ ఇక్కడ ఇంటీరియర్ రివ్యూ మిరర్ పైన ఏమో రీడింగ్ ల్యాంప్ అండ్ వెనకాల విండో కూడా ఉంది ఆల్రెడీ ఇప్పుడు డ్రైవ్ చేద్దాం సో ఇక్కడ మైలేజ్ టెస్ట్ అంతా నా పక్కన కూర్చున్న డ్రైవర్ అయితే చేశారు భాష అండ్ నేను కూడా వస్తున్నప్పుడు టెన్ కిలోమీటర్స్ డ్రైవ్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెహికల్ చాలా టాల్గా ఉంది సో దీనివల్ల ఏంటంటే మనకి విజిబిలిటీ అన్నది బాగుంది ఫ్రంట్ బానెట్ కూడా కనపడుతుంది అదేవిధంగా మీకు ఆల్రెడీ చెప్పినట్టు సైడ్ మీరు పెద్దగా ఉండడం వల్ల ఆ వ్యూ అన్నది బాగుంది వెనకాల వచ్చే వెహికల్స్ అన్ని క్లియర్గా కనపడుతున్నాయి నెక్స్ట్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి సో ఈ యోదా టూ పాయింట్ ఓలో మనకి ఫోర్ సిలిండర్ టూ పాయింట్ టూ లీటర్ చార్జ్ డీజిల్ ఎంజిన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ పిఎస్ ఆఫ్ మ్యాక్స్ పార్ అండ్ టూ ఫిఫ్టీ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది సో ఆ పవర్ ఫిగర్స్ అన్నది తెలుస్తుంది ఆ వెహికల్స్ ఓవర్టేక్ చేసినప్పుడు కానీ ఈజీగా చేయొచ్చు అండ్ ఈజీగా స్పీడ్ అనేది బిల్డ్ అవుతుంది అదేవిధంగా బ్రేకింగ్ కూడా బాగానే ఉంది నెక్స్ట్ ఏంటంటే సస్పెన్షన్ సెటప్ గురించి మాట్లాడుకోవాలి మన స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్ళిన గతుకుల్లో వెళ్ళినా అస్సలు నాకైతే తెలియట్లేదు దీంట్లో వాడిన హై ప్రొఫైల్ టైర్స్ దాంతోపాటు అండ్ దాంతోపాటు ఫ్రంట్ వచ్చేసి ఆరు కట్టెలు వెనకాల తొమ్మిది కట్టెలు అనేవి బాగా వర్క్ అవుతున్నాయి లోడ్ అన్నది బాగా తీసుకుంటున్నాయి క్లచ్ ఆపరేషన్ అయితే చాలా లైట్గా ఉంది సో దీనివల్ల మనకి ట్రాఫిక్లో ఇష్యూ అయితే ఉండదు అండ్ దాంతోపాటు స్టీరింగ్ వీల్ కూడా లైట్గా ఉంది యూటర్న్స్ విషయానికి వస్తే కూడా టర్నింగ్ రేడియస్ అనేది చాలా తక్కువగానే ఉంది సో ఓవరాల్ డ్రైవ్ అయితే బాగుంది ఓన్లీ ఇష్యూ ఏంటంటే టైట్ స్పేసెస్లో కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది లోడ్ బాడీ పొడవు ఎక్కువ కాబట్టి కొంచెం డ్రైవర్ బట్టి ఉంటుంది సో ఇదండి టాటా టూ పాయింట్ ఓ యొక్క మైలేజ్ టెస్ట్ అండ్ డ్రైవ్ రివ్యూ సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి ట్రక్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే